హాయ్ బ్రో. హాయ్ బ్రో. బిగ్ బాస్ ఓటీటీ త్వరలో స్టార్ట్ అవుతుందంట. సో మార్చి అంటున్నారు ఉగాది, సంక్రాంతి ఉగాది దాకా ఎవడ అవుతుంది అబ్బా, సంక్రాంతి స్టార్ట్ చేయమనబ్బా. జోబు పెట్టాలి బర్రెలా కాచింది అంటే మాత్రం కథ వేరే ఉంటుంది. బర్రెలకు రావడం ఏంది పక్క వస్తుంది భయ్, అసలు ఓటీటీ బద్దలు అయిపోతుంది. అసలు ఇప్పుడు మనం పల్లవ ప్రశాంతం చూసినాం మన బిగ్ బాస్ 7 లో, కానీ దానికంటే వేరే లెవెల్ ఉండబోతుంది భయ్య. జెన్యున్ చెప్తున్నా, దానికంటే వేరే లెవెల్ ఉంటది. బర్రెలకు కాస్తే మాత్రం ఇంత ముందు అసలు సీఎం కన్నా ఎక్కువ క్రేజీ వచ్చింది మన 2023 లో. అలాంటి క్రేజీ మళ్ళీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రాబోతుంది, రాసుకోండి పక్క. అంటే బర్రెలకు ఓటీటీ 2 కోసం వస్తుంది అనమాట. ఇంత ముందు బిందు మాధవ్ గెలిచింది కదా ఓటీటీ 1 లో, ఇప్పుడు ఓటీటీ 2 లో మాత్రం రికార్డు సృష్టిస్తారు బర్రెలక. ఎందుకంటే ఆమె జెన్యున్ గా ఉంటది. ఆమె ఇప్పుడు ఎట్లా ఫైట్ చేసింది, ఒక జెన్యున్ గానే బయట మనం లైవ్ లో చూసుకుంటే అంత ఫైట్ చేసింది. అలాంటిది మనం బిగ్ బాస్ లో ఖచ్చితంగా ఫైట్ చేస్తుంది పక్క. ఆమె ఒక రికార్డు క్రియేట్ చేస్తుంది. కప్పు కన్ఫర్మ్ ఇంకా అయిపోయినట్టు, ఇంకేం ఫిక్స్ అయిపోయింది. ఆమె బిగ్ బాస్ 8 లోకి వచ్చిన ఆమెదే కప్పు. బిగ్ బాస్ ఓటీటీలో ఉన్న ఆమెదే కప్పు, బిగ్ బాస్ 8 లోకి వచ్చిన ఆమెదే కప్పు. పల్లె ప్రశాంత్ కొట్టుకుపోయాడు మళ్ళీ ఇప్పుడు ఏమే, ఇప్పుడు ఏమే. ఎందుకంటే కామన్ మ్యాన్ లో గుర్తించాలి, ఎందుకంటే వాళ్ళు సొంత కష్టంతో పైకి వస్తారు కదా. ఇప్పుడు మనం సెలబ్రిటీలకు కొడుకులు సెలబ్రిటీలు అయిపోతారు, కానీ ఈమె మాత్రం తమ సొంతగా క్రియేట్ చేసుకుని వచ్చింది, వచ్చి అంత క్రియేట్ చేసింది. ఇక ఓటింగ్ లేని క్రేజీ ఇప్పుడు బర్రె లెక్క ఉంది అంటే అర్థం చేస్తుంది. ఓటింగ్ గురించి ఆలోచించిన పని లేదు మనకు, ఇక్కడ క్రియేట్ చేస్తే మనకు హీరోయిన్ కూడా అవకాశం ఖచ్చితంగా. పక్క బర్రె లెక్క నెక్స్ట్ హీరోయిన్ కూడా అవుతుంది. బర్రె లెక్క కంటే ఫేమస్ అయిన ఆవిడ ఇంకొక ఆవిడ వస్తుంది. ఒక అమ్మాయి తన పాటతో పసు నేర్పించింది కదా వాళ్ళు, ఆ అమ్మాయి కూడా వస్తుంది. ఇద్దరికి ఎలా ఉంటారు, బర్రె లెక్క కూడా నాకు ఎక్కువ ఇంట్రెస్ట్, ఎక్కువ ఇష్టము. ఎందుకంటే మనం ఇంత ముందు చూసుకున్న సినిమా హీరోయిన్లు, సీరియల్ ఉన్న వాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం బర్రె లెక్క వస్తుంది అంటే వీళ్ళందరూ తప్పుకోవాల్సింది. ఎంత పెద్ద సెలబ్రిటీలు కూడా వీళ్ళ దగ్గర పని చేయాలి. అమ్మాయి సెలబ్రిటీ కాదు, అమ్మాయి కూడా కామన్ మ్యానే. నేను ఇప్పుడు వచ్చిన సీరియల్ హీరోయిన్స్ ఉంటారు కదా వాళ్ళతో వీళ్ళని పోలుస్తున్నా, వీళ్ళు వాళ్ళకంటే తోపులు. ఎందుకంటే వీళ్ళు బయట పోరాడొచ్చారు, ఎందుకంటే వాళ్ళ మొన్న గొడవ అయింది మన దగ్గర కొల్లాపూర్ లో. ఆ గొడవని రియల్ గానే ఫేస్ చేసేస్తే మొత్తం యూనివర్సిటీ యూనివర్సల్ మొత్తం ఉన్న ప్రపంచంలో ఉన్న అంటే యుఎస్ఏ నుంచి వచ్చి లాయర్స్ సపోర్ట్ చేసారు ఆమెకి. అర్థం చేసుకో, ఇప్పుడు బిగ్ బాస్ కూడా కేల్కతం దుకాన్ బంద్ పక్క, మొత్తం ఆమెనే రికార్డు కొల్లగొడుతుంది. ఆమె నెక్స్ట్ కాబోయే హీరోయిన్ కూడా అవుతుంది. బిగ్ బాస్ ఇప్పుడు 8 అనాలా ఓటీటీ 2 అనాలా? ఓటీటీ 2. అచ్చా, మాత్రం మన దృష్టిలో మాత్రం 8 ఆమె వస్తే మాత్రం పండగే పండగ. ఓకే, 8 కప్పు నందే మరో రచ్చ చూడబోతున్నా. అయితే రచ్చ చూస్తారు పక్క. జై బిగ్ బాస్. ఓకే బాస్ కు పక్క బర్రెలక్కనే విన్ను అంతే. ఓకే బ్రో, థ్యాంక్ యూ.